Hi guys, I'm Krishna and welcome to Frontlines Media. So today we have five different job notifications which are very important. So ఒకటి వచ్చేసి ఇన్ఫోసిస్, క్వాల్కమ్, పైసర్, మోలెక్స్ అండ్ జెన్పాక్ నుంచి. సో ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇన్ఫోసిస్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే హైర్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ డిసిప్లిన్ 2021 నుంచి 2024 దాకా బ్యాచెస్ అందరు కూడా ఎలిజిబుల్ ఉంటారు. కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు కావాల్సింది ఏంటంటే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ కస్టమర్ అండ్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే కావాలి. దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ అనమాట. సో అదైతే ఇక్కడ ఇంపార్టెంట్. సో దీనికి లొకేషన్ మనకి పూణే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు అనమాట. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకుని అయితే అప్లై చేసుకోండి. సో ఇన్బౌండ్ కాల్స్ చేయాల్సి వస్తుంది అండ్ దాంతోపాటు టెక్ రిలేటెడ్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీకు సర్వీస్ను మీద నాలెడ్జ్ ఉంటే ఓకే, లేకపోయినా కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఇది ఇన్ఫోసిస్ ఆ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ రోల్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాల్కమ్. మనకి ఇది క్యాంపస్ హైరింగ్ అనమాట, ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ 2025 బ్యాచ్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిఎస్సీ, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ బిఎల్ఎస్ఐ, ఈసీ వాళ్ళకు కూడా దీంట్లో హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఎంబెడెడ్ సిస్టమ్ కానీ లేకపోతే ఈసీఈ, ట్రిపుల్ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు పిఎల్ఎల్, ఎల్ఎన్ఏ, ఆప్యాంప్స్, సిమోస్, ఏడీసీ అండ్ డిఏసీ క్యాడెన్స్ టూల్స్ మీద మీకు అవగాహన ఉంటే వెల్ అండ్ గుడ్. బేసిక్గా ఇది ఈసీ అండ్ ట్రిపుల్ఈ వాళ్ళకి చాలా వరకు అవగాహన అయితే ఉంటుంది. అండ్ ఇది 2025 బ్యాచ్కి మాత్రమే, 2025 బీటెక్ చేసిన వాళ్ళకి, 2025 మాస్టర్ చేసిన వాళ్ళకి ఇది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. సో దీనికి వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉంది. అండ్ మీకు కావాల్సింది ఆబ్వియస్గా వాటితో పాటు గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. సో ఇది కోర్ జాబ్ అనమాట ఈసీ ట్రిపుల్ఈ వాళ్ళకి. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ కోర్ జాబ్, అది కూడా క్వాల్కమ్ అంటే చాలా పెద్ద కంపెనీ అండ్ ద ఇంటర్వ్యూ విల్ బీ వెరీ టఫ్, బట్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ 2025 క్యాంపస్ హైరింగ్. సో ఇది క్వాల్కమ్కి సంబంధించి. నెక్స్ట్ మనకి పైసర్ ఉందన్నమాట. ఇదైతే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం హైర్ చేసుకుంటున్నారు. మరి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది అంటే బీసీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీ అండ్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఉంది. క్యాండిడేట్స్ విత్ బ్యాక్లాగ్స్, మీకు ఒకవేళ స్కిల్స్ బాగుంటే అప్లై చేసుకోండి కూడా వాళ్ళు మీకు ఇచ్చారనమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. 2021, 2022, 2023, 2024 బ్యాచెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు ఊప్స్లో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి అంటే C++, జావా, నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్, PHP, ఫ్లట్టర్, పైథాన్, వీటన్నిటిలో కూడా ఒకే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది వచ్చినా కూడా వాళ్ళకి సరిపోతుందంట. అండ్ అంతేకాకుండా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ రిలేషనల్ డేటా బేసెస్, SQL మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. SQL అండ్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంతోపాటు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మీకు కావాలి. ఇంతకుమించి వీళ్ళు ఏమీ కూడా అడగట్లేదు. బీసీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది పైసర్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి. దీని వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి కొచ్చిన్ కేరళలో అయితే ఉంది. సో దీని లింక్ కూడా మనకి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి మోలెక్స్ నుంచి ట్రైనీ ట్రేడ్ అండ్ కస్టమ్స్ ఆఫీసర్ కింద జాబ్ అయితే ఉంది. సో ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ బీఎస్సీ, బీకామ్, బీబీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, తప్పేం లేదు. బికాస్ వాళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్ కింద రెండు మెన్షన్ చేశారు. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 బ్యాచెస్ దాకా ఎలిజిబుల్. అండ్ మీకు కావాల్సింది ఏంటి అంటే పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ వస్తే సరిపోతుంది అండ్ బేసిక్స్ ఆఫ్ పవర్ బీఐ అని అడిగారు. ఒకవేళ వస్తే పెట్టండి, లేకపోతే పెట్టకండి, ఓకే. తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. గ్యాదర్ అండ్ కంపైల్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉండాలన్నమాట. అంటే జస్ట్ మీ వర్క్ వచ్చేసి అక్కడ వేరియస్ ట్రాన్సాక్షన్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్యాదర్ చేసుకుని ఒక చోట స్టోర్ చేయాల్సి వస్తుంది. అండ్ అబిలిటీ టు మేనేజ్, ఆర్గనైజ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా కూడా మీకు ఉండాలన్నమాట. పార్టిసిపేట్ ఇన్ కాంట్రిబ్యూట్
టు ద డెవలప్మెంట్ ఆఫ్ మోలక్స్. ఓకే, ఐ మీన్ కంపెనీ కోసం కొంచెం మంచిగా పనిచేయండి అని అయితే వాళ్ళు చెప్పారు. సో బేసిక్గా బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ ఇలా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో దీనికి వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి జెన్పాక్ట్ ప్రాసెస్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనమాట ప్రాసెస్ అసోసియేట్కి. ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ఇక్కడ కూడా బీబీఏ, బీఏ, ఎనీ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ లైక్ బీఎస్సీ, బీకామ్, అంటే బీబీఏ, బీబీఎం అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2021 నుంచి 2024 బ్యాచెస్ దాకా ఎలిజిబుల్. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియన్సీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ అనమాట. బేసిక్గా అది ఇక్కడ కూడా కావాలి. అండ్ ఎక్సెల్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ కంప్యూటర్ నావిగేషన్, యావరేజ్ కీబోర్డ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు మిమ్మల్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా అడగట్లేదు, పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ కూడా లేవు, చాలా చిన్న రిక్వైర్మెంట్స్. సో ఇది జెన్పాక్ట్ ప్రాసెస్ అసోసియేట్కి, అండ్ దీని వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి గుర్గావ్ ఇచ్చారు. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, సో అక్కడ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఓవరాల్గా ఈ 5 జాబ్ నోటిఫికేషన్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయన్నమాట. వీటి లింక్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతానో మనకు తెలీదు, కాబట్టి వీలైనంత ఎర్లీగా మీరు అప్లై అయితే చేసుకోండి చూసిన వెంటనే. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా, అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.